గ్రేటర్ హైదరాబాద్ లో కాసేపట్లో ఎన్నికల కౌంటింగ్ షురూ కానుంది. మొత్తంగా 15 నియోజకవర్గాలకు సంబంధించి 15 కేంద్రాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. ఈ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లు సహా కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. కేంద్రాల సమీపంలో ఎలాంటి ఊరేగింపులు చేయవద్దని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. దోమలగూడ ఏవీ కాలేజీలో ముషీరాబాద్ ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా అంబర్పేట జిహెచ్ఎంసీ స్టేడియంలో మలక్పేట ఓట్లు, నారాయణపేట రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి కాలేజీలో అంబర్పేట నియోజకవర్గ ఓట్లు కౌంటింగ్ చేయనున్నారు. యూసఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ కామర్స్ కాలేజీలో సనత్ నగర్ ఓట్లు, మాసబ్ ట్యాంక్ కాలేజ్ ఆఫ్ సైన్స్ ఆర్ట్స్ కాలేజీలో నాంపల్లి నియోజకవర్గ ఓట్ల లెక్కింపు జరగనుంది. సికింద్రాబాద్ వెస్లీ కాలేజ్ గ్రౌండ్లో కంటోన్మెంట్ నియోజకవర్గ ఓట్లు, ఉస్మానియా యూనివర్సిటీ రామరెడ్డి డిస్టెన్స్ కేంద్రంలో సికింద్రాబాద్ నియోజకవర్గ ఓట్లు, అలాగే మాసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజీలో కార్వాన్ ఓట్లు, కోటి ఉమెన్స్ కాలేజీలో గోషామాల ఓట్లు లెక్కించనున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ కమలా నెహ్రూ పాలిటెక్నిక్ ఉమెన్స్ కాలేజీలో చార్మినార్ నియోజకవర్గ ఓట్లు, నిజాం కాలేజీ లైబ్రరీ హాల్లో చంద్రయానగుట్ట ఓట్లు, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లోని సరోజినీ నాయుడు వనితా మహావిద్యాలయంలో యాగోత్పురం నియోజకవర్గ ఓట్లు, అలాగే అరోరా లీగల్ సైన్స్లో బహదూర్పుర ఓట్లు లెక్కింపు జరగనుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అసలు రాజు చెప్పండి, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి, ఇంతవరకు ప్రక్రియ ఎంతవరకు వచ్చింది, దాదాపుగా బ్యాలెట్ ఓట్లకు సంబంధించి ఇప్పుడే ప్రక్రియ మొదలైనట్లు కూడా తెలుస్తుంది, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్, గ్రేటర్ హైదరాబాద్లో కాసేపట్లో ఎన్నికల కౌంటింగ్ షురూ కానుంది. దాదాపుగా చూసుకుంటే 15 నియోజకవర్గాలకు 15 కేంద్రాల కౌంటింగ్ ఉంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లో లెక్కించున్నారు. దాదాపుగా సమయం పోస్టల్ బ్యాలెట్ సమయం వచ్చేసింది. ఇక పూర్తి అప్డేట్స్ ఏంటనేది మా ప్రతినిధి హరీష్ మనకి అందించడానికి అందుబాటులో ఉన్నారు. హరీష్ చెప్పండి, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉందా, దాదాపుగా ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? రైట్ రాకేష్, రాజశేఖర్ జడ్జిమెంట్ ప్రారంభమైనట్టుగా చెప్పవచ్చు. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ సంబంధించి కూడా ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ప్రధానంగా హైదరాబాద్ సంబంధించి, గ్రేటర్ హైదరాబాద్ కూడా 15 నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. నేపథ్యంలో మొదటగా పోస్టల్ బ్యాలెట్ లో లెక్కింపు ఉంటుంది. తర్వాత 8 ప్రాంతంలో అలాగే ఏదైతే ఈవీఎం మిషన్ సంబంధించి కూడా బ్యాలెట్ లెక్కింపు కావచ్చు. గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి కూడా 15 నియోజకవర్గాలకు సంబంధించి పూర్తిగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా చూడవచ్చు, మనం అంటే ప్రస్తుతం వెళ్ళి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వద్ద ఉన్నాం. ప్రధానంగా ఈ యాగపుర గౌట్ ఇక్కడ కార్యక్రమాలకు సంబంధించిన అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఆ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఇప్పటికే అన్ని సంబంధించిన కూడా ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయిన నేపథ్యం కావచ్చు. ప్రధానంగా హైదరాబాద్ సంబంధించి 15 నియోజకవర్గాలకు సంబంధించి 15 సెంటర్లో కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. ప్రధానంగా ఇక్కడ ఏదైతే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ సంబంధించి కూడా చార్మినార్, అలాగే యాదగిరి సంబంధించిన నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఇక్కడ నిజాం కాలేజ్ కావచ్చు, ఇక్కడ మొత్తంగా 15 కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ
మున్సిపల్ యూనివర్సిటీ కావచ్చు, అలాగే కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజ్ ఇక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో కావచ్చు, నిజాం కాలేజ్, అలాగే సరోజినీ నాయుడు వనిత కాలేజ్ ఇక్కడ రెండు నియోజకవర్గాలకు సంబంధించిన లెక్కలు పుస్తక కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. ఇంకా పూర్తిగా అసలు అంటే ఈ కౌంటర్ ఏదైతే లెక్కలు కొనసాగుతున్న కేంద్రాల్లో కూడా 144 సెక్షన్ అమలులోకి వచ్చిన నేపథ్యం కావచ్చు, ప్రధానంగా మూడంక్షర భద్రత కూడా కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. ముందుగా ఏదైతే రాష్ట్ర సివిల్ పోలీసు, అలాగే తర్వాత ఆర్మీ పోలీసు తర్వాత